వీర్ రాఘవరావు గారు, నమాజ్ గురించి కొద్దిగా మీరు మరలా చెప్పండి ఒకసారి అని అన్నారు. మహమ్మద్ ప్రవక్త గారికి గాబ్రియేలు అని అంటారు బైబిల్లో, ఇస్లాంలో జిబ్రాయిల్ అని అంటారు. నా ఉద్దేశం ప్రకారం హిందూయిజంలో గరుత్మంతుడై ఉంటారు. ఆయన 7 ఆకాశాల పైకి మహమ్మద్ ప్రవక్తకు దేవుడి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది, నిన్ను తీసుకురమ్మన్నారు అని చెప్పి ఈయనని తీసుకెళ్తారు. దాన్ని మెహ్రాజ్ అని అంటాం ఇస్లాంలో. అది ఇప్పుడు నాకు తెలిసింది, అది సూక్ష్మయానం జరిగింది అని. మహమ్మద్ ప్రవక్త గారికి సూక్ష్మదేహంతో, ఆయన అక్కడే ఉంటారు, ఆయన దేహాన్ని అంటే సూక్ష్మదేహంతో జిబ్రయిల్ గాబ్రియేలు గరుత్మంతుడు ఆయన్ని ఆకాశాల మీదకి తీసుకెళ్లారు. పైన హాస్టల్ మాస్టర్స్ ఉంటారు, మన ఆత్మలు ఉంటాయి, అవన్నీ అంతకుముందు ఇంకో రకంగా అర్థం చేసుకునేవాడిని. పత్రిసార్ యొక్క మరి న్యూటన్ గారు వారి యొక్క యూట్యూబ్లో చూసిన తర్వాత నాకు ఇప్పుడు ఖురాన్ కానీ హదీసులు కానీ చదువుతుంటే చాలా బాగా అర్థమవుతుంది. పైన ఆకాశంలో పెద్ద పెద్ద ప్రవక్తల్ని, ఆయనకి ముందు వచ్చినటువంటి వాళ్ళందరినీ ఆయన కలవటం జరిగింది. అదే మన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మనం పైన పోయిన తర్వాత మన హాస్టల్ మాస్టర్స్ని వాళ్ళని మనం కలవటం జరుగుతూ ఉంటుందని. వాళ్ళలో కలుస్తూ, ఓహో నీకు ఒక ఆహ్వానం వచ్చింది దేవుడి దగ్గర నుంచి, నువ్వు వెళ్తున్నావా అని చెప్పి అందరూ పలకరిస్తారు. తర్వాత ఆయన 6వ ఆకాశం, 6వ గేట్ దాటే సమయం, 7వ ఆకాశం మీదకి వెళ్ళాలా, 6వ గేట్ అది దాటి 7వ గేట్ వచ్చేస్తుంది. ఆ గేట్ దాటితే దేవుని యొక్క ప్రదేశం వస్తుంది. అక్కడ వచ్చేటప్పుడు ఆ గాబ్రియేల్ జిబ్రయిల్ దూత ఏమంటాడంటే, నాకు ఇక్కడ దాకనే అనుమతి ఉంది, ఇక్కడ తర్వాత ఇక మీకేనండి ఆహ్వానం వచ్చింది, నేను ఇక్కడ నుంచి పైకి రాలేను, మీరు వెళ్ళిపోండి అని అంటారు. ఆయన ఆ గేట్ దాటి ఆ దేవుని యొక్క ఆ ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు అక్కడ చెప్పులు వదలబోతారు మహమ్మద్ ప్రవక్త గారు. అంటే ఆ సూక్ష్మదేహంతోనే ఆ చెప్పులు అవి కూడా అట్లా వదలటానికి, దాంతోపాటు అట్లా ఉన్నట్టుగా ఆయన దేహంతో ఉన్నట్టుగా అనుకుంటారు కదా అలా. అయితే అక్కడి నుంచి లోపల నుంచి ఒక సౌండ్ వస్తుంది దేవుడి దగ్గర నుంచి, మీరు మీ పాదరక్షలతో సహా మీరు లోపలికి ఎంటర్ అవ్వండి, ఎందుకంటే నా నుంచి విడిపోయినటువంటి నా యొక్క అంశాలైనటువంటి నా దాసుల్ని నన్ను కలపడానికి మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, మీ ప్రతి అడుగు కూడా నాకు ఎంతో ప్రియమైనటువంటిది, మీరు నడుస్తున్న ఆ ధూళి కూడా నాకు ప్రియమైనదే, అందుకని మీరు ప్రాదరక్షలతో పాటు ఇక్కడికి రండి అని అన్నారు. సరే, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా పిలిపించిన తర్వాత ఒక ఆతిథ్యం ఇస్తారు, ఆయనకు కూడా ఒక చిన్న భోజనం లాగా ఏర్పాటు చేసి తినమని చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది ఖురాన్ హదీస్ ప్రకారం. మహమ్మద్ ప్రవక్త గారు దేవుడితో అంటారు, నేను ఎప్పుడూ ఒంటరిగా తినలేను, నాతో పాటు ఎవరో ఒకళ్ళు కూర్చోవాలి, నువ్వు ఉన్నావు కదా, నువ్వు కూడా నా ముందు కూర్చొని మన ఇద్దరం భోజనం చేద్దామని అంటారు. అంటే దేవుడు అప్పుడు దాకా కనిపించడు, ఒక తెర అడ్డం ఉంటుంది, దేవుణ్ణి ఎవరూ చూడలేదు కూడాను ఇప్పుడు దాకా. అయితే ఆ తెరలో నుంచి సరే నేను తింటున్నానని చెప్పి ఒక చెయ్యి వస్తుంది, అక్కడ భోజనం ఆయన చేయటం జరిగిందంటే ఆ విషయం కింద వచ్చి అడిగిన తర్వాత చెప్తున్నప్పుడు అడిగేవాళ్ళు అడుగుతారు ఆ చెయ్యి ఎలా ఉంది అని. ఆ చెయ్యి, నా చెయ్యి ఎలా అయితే అద్దంలో నుంచి నా చెయ్యి వచ్చినట్టుగా ఆ చెయ్యి సేమ్ నా చెయ్యిలానే ఉంది అని చెప్పేసి అంటారు. అక్కడ కొంత సంభాషణ జరుగుతుంది, నువ్వు వెళ్తున్నావు కదా, వచ్చి వెళ్ళేటప్పుడు ఒక గిఫ్ట్ ఇవ్వాలా, ఆ గిఫ్ట్ ఏంటంటే నమాజ్, నమాజ్ ఇచ్చి పంపిస్తున్నాను నీకు, 50 పూటలు రోజు చేయాలా అని అంటారు. సరే అని చెప్పి ఆ గిఫ్ట్ తీసుకుని వస్తుంటారు. కింద మోషే ప్రవక్త, అబ్రహం ప్రవక్త, ఇంకా చాలామంది ఇలా హాస్టల్ మాస్టర్స్ అందరూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, అక్కడి నుంచి వస్తున్నావు కదా, ఏం తీసుకొస్తున్నావు, మీ వాళ్ళని
ఏం ఇవ్వటానికి తీసుకెళ్తున్నానంటే 50 పూటలు నమాజ్ ఇచ్చారు అది తీసుకొని వెళ్తున్నానంటే, కింద వాళ్ళందరూ 50 పూటలు చెయ్యరు, నువ్వు వెళ్ళి కాస్త కన్సెషన్ తగ్గించుకొని రా అని అంటారు. తగ్గించుకొని రా అంటే సరే నిజమేనేమో, మరి హాస్టల్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ నాకంటే ముందు వచ్చి ఉన్నవాళ్ళు కదా, వాళ్ళ మాట విందామని చెప్పేసి మళ్ళా దేవుడి దగ్గరికి ఈయన వెళ్ళటం జరిగింది. సరే 50 అన్నారు కదా అని చెప్పి ఒక 5 తగ్గించి 40 తీసుకెళ్ళు అంటారు. ఆ 40 తీసుకుని వస్తుంటే 45 పూటలు చెయ్యరయ్యా, మళ్ళా తగ్గించరా అంటారు. మళ్ళా రెండోసారి వెళ్తే ఇంకో 5 తగ్గిస్తారు, ఈసారి 40 తీసుకొని వస్తారు. ఇట్లా 9 సార్లు తిరుగుతారు. 9 సార్లు 9 5 పూటలు తగ్గించి 5 పూటలు పంపిస్తారు. వచ్చేటప్పుడు మన మోషే ప్రవక్త ఎవరో, ఆయనకంటే ముందు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నారు. ఆయన ఈజిప్టులో ఉన్నారు. ఆయన గడిచింది ఈజిప్టులో. ఫెరో అనే రాజు ఆ ఈజిప్టులో ఆ పిరమిడ్లో ఉన్నటువంటి దేహం కూడాను ఆ ఫెరో అదే. సరే అయితే 5 పూటలు కూడా చేయలేరు, ఇంకేమైనా తగ్గిస్తారేమో, వెళ్ళి ఇంకొద్దిగా తగ్గించుకొని రాపో, ఎందుకంటే నువ్వు కలియుగంలోకి ఉన్నావు, అక్కడంతా బిజీ బిజీగా ఉంటారు, మరి నీ పూటలు చేయాలంటే కుదరదు అని అంటే, అప్పుడు మహమ్మద్ ప్రవక్త ఏమంటారంటే, అంటే ముందు అసలు నమాజ్ అంటే ఏంది, ఎలా వచ్చింది అనేది చెప్తున్న దానికి ఏమంటారంటే, అయితే నేను ఈసారి మాత్రం వెళ్ళలేను, ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా ఒక 5 పూటలు తగ్గిస్తున్నారు, సో ఇది లాస్ట్, ఇది 5 ఈ 5 కూడా తగ్గించి ఇంకేం వదిలే, నువ్వు చేయొద్దు పాడొద్దు పోమ్మని అంటే, అసలు నేను ఉట్టి చేతులతోటి వెళ్ళాల్సి వచ్చింది, లేదు చేసినా చేయకపోయినా ఈ 5 పూటలు మాత్రం నేను తీసుకెళ్తానని చెప్పి 5 పూటలు నమాజ్ తీసుకొని వస్తారు. అయితే ఆ 5 పూటల నమాజు 5 వేళల మీ అందరికీ తెలుసు, 5 పూటలు కూడాను మసీదులో మౌజన్ అనే వ్యక్తి పిలుస్తాడు అందరినీ మైక్లో, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, దేవుడు చాలా పెద్దవాడు, దేవుడు చాలా పెద్దవాడు, దేవుడు చాలా పెద్దవాడు, దేవుడు చాలా పెద్దవాడు, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, నేను ప్రమాణము చేసి చెప్తున్నాను ఒక్క ఆ దేవుడే ఆరాధనకు తగినవాడు, ఇంకెవ్వరూ ఆరాధనకు తగినవారు కాదు. అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలుహు, అంటే నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ దేవుడు పంపించినటువంటి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. హయ్యాలస్సలా అంటే అని అంటారు, అంటే రాండి నమాజుకు టైం అయింది, రాండి నమాజుకు టైం అయింది, హయ్యా అలల్ ఫలా హయ్యా అలల్ ఫలా, ఎందుకంటే ఇహపర లోకాల 2 లోకాల మోక్షము ఇక్కడే ఉంది, నీ కొట్టులో లేదు, నీ భార్య దగ్గర లేదు, నీ పిల్లల దగ్గర లేదు, నువ్వు చేసే పనులలో లేదు, ఆ పనులన్నిటికంటే దైవారాధన గొప్పది, నువ్వు ముందు ఇటు వచ్చేసే అని పిలుపు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, దేవుడు గొప్పవాడు, లా ఇలాహ ఇల్లల్లా, దేవుడు తప్ప మరొకరు ఆరాధనకు తగినవారు లేరు, అది అజాన్, దాన్ని అజా అంటారు. మౌజను 5 పూటలు పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆ మహమ్మదీలు అందరూ కూడాను ఏ పనులు ఉంటే ఆ పనులన్నీ వదిలేసుకొని చక్కగా వజు అని ఉంటుంది, ఆ కాళ్ళు చేతులు కడుక్కోవటం, మసీద్లోకి వస్తారు. ఇక నమాజు చదవాలి, అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకుంటారు. తర్వాత ఆ ఖురాన్లో పఠనం చేస్తారు. ఆ ఖురాన్ పఠనం ఇందాక చెప్పాను, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సర్వస్తోత్రములు దేవునికి మాత్రమే తగినవే, దేవుడు ప్రతి పని ప్రతి గొప్పతనం ప్రతి గొప్పది అన్నీ కూడాను ఆ దేవుడికే తగినవి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఆయన ఈ సర్వసృష్టికి పోషకుడు, అర్రహ్మానిర్ రహీం, అనంత దయామయుడు అపార కృపాశీలుడు, మాలికి యోమిద్దీన్, మిమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఒకరోజు న్యాయ నిర్ణయం జరిగిద్ది, న్యాయాధిపతి తుది న్యాయాధిపతి ఆయన మాత్రమే, మాలికి యోమిద్దీన్, అందుకనే బాబా గారు కూడాను సబ్కా మాలిక్ ఏఖే సబ్కా మాలిక్ ఏఖే అంటుంటారు. ఇయాక నాబుదు ఇయాక నస్తయిన్, ఓ దేవుడా మేము నిన్నే ఆరాధిస్తున్నాము, నిన్ను మాత్రమే అడుగుతున్నాము, ఇంకెవ్వరిని అడగట్లేదు
అడిగితే ప్రతీది ఇచ్చేవాడు ఒక్క దేవుడే, మనకెవరు ఏమి ఇవ్వరు అని దాని అర్థం. ఇయ్యాక నాబుదు ఇయ్యాక నస్తయిన్ ఎహిదిన సిరాతల్ ముస్తఖీం. ఓ దేవుడా, మాకు మంచి మార్గాన్ని చూపించు. ఎహిదిన సిరాతల్ ముస్తఖీం, సిరాతల్ లజీనా అన అంత అలైహిం. ఆ మార్గం ఎలా ఉండాలి అంటే, నీ మార్గములో నడిచి ఎందరో ప్రవక్తలు, ఎందరో నీ దాసులు సక్సెస్ అయ్యి ముక్తిని మోక్షాన్ని పొందారు. ఎంతమంది వచ్చారు ఈ భూమి మీదకి. అందుకనే భగవద్గీతలో ఆ శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే భూమి మీద దుర్మార్గాలు, దురాగతాలు, అరాచకాలు ఎక్కువవుతాయో, నా తరఫు నుంచి పుణ్యపురుషుల్ని జన్మింపజేసి అక్కడ ధర్మ సంస్థాపన చేయిస్తున్నానని చెప్పి దేవుడు అంటారు. అట్లాగా ఈ కోవలో మహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్పారంటే, 1,24,000 మంది ప్రవక్తలు ఈ భూమి మీదకి అన్ని చోట్ల వచ్చారు. ప్రతి భాషలో, ప్రతి స్టేట్లో, ప్రతి చోట, అన్ని భాషల్లో, ఆ భాషల్లో. అయితే మన అదృష్టం ఏంటంటే, మన అందరినీ ఆ సత్యలోకంలోకి తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి ఒక భౌతిక రూపం పత్రిసార్ అన్నమాట. ఇప్పుడు ఆ పఠనం చేసిన తర్వాత అల్లాహు అక్బరిని వంగుతారు. సుబ్హాన రబ్బియల్ అజీమ్ అంటాం. దేవుడా, నువ్వు పరిశుద్ధాత్ముడివి, చాలా గొప్ప పరిశుద్ధాత్ముడివి. మరలా అల్లాహు అక్బర్ అని, సమియల్లాహు లిమన్ హమీద, దేవుడా నువ్వు ఎన్ని వింటున్నావు అని చెప్పి లేస్తాం. తర్వాత అష్టాంగం చేస్తాం. ఈ అష్టాంగం అంటే 8 భాగాలు ఆ భూమిని తాకటం. 2 చేతులు, 2 మోకాళ్ళు, కింద పాదాలు 2, ఎన్నైనాయండి. తర్వాత నొసట ముక్కు. ఇది అష్టాంగంగా సజ్దా చేస్తాం. ఆ సజ్దా చేసిన తర్వాత దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. నేను ఏ విధంగా చదవాలో ఆ నమాజు చదవలేదు, నేనేమన్నా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అని చెప్పి ఆ దేవుణ్ణి దువా చేసి ఆ నమాజు నుంచి వచ్చేస్తాం. కొంతమంది పండితులు ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్త యొక్క అసలు పేరు అహ్మద్, అహ్మద్ అంటే నా పేరే, అహ్మద్ అంటే అరబ్బీ భాష రాయాలి అంటే అలీఫ్ హా మీమ్ దాల్ ఈ 3 అక్షరాలు అంటే అల్లాగా అలీఫ్ బే పే అని ఉంటుంది మాలో కూడాను అలు. అందుట్లో అలీఫ్ అంటే నిట్ట నిలువుగా ఉంటుంది, హా అంటే ఇలాగా ఉంటుంది, మీమ్ అంటే ఇలాగా ఇలా ఉంటుంది, దాల్ అంటే ఇలా ఉంటుంది. సో ఈ నమాజు ఆకారం కూడాను ఆ అహ్మద్ని పోలి ఉంటుంది. అంటే అలీఫ్ హా మీమ్ దాల్ అహ్మద్ చాలా గొప్ప విషయం. ఆయన పేరు పెట్టినా ఏది పెట్టినా అర్థం లేకుండా ఉండదు కదా అంత గొప్ప ప్రవక్తకి. సరే, అయితే నన్ను పిలిపించినటువంటి ఇక్కడ మన బ్రహ్మర్షి గారు ఏంటంటే, ఆ నమాజ్ అంటే ఏంది, ఆ నమాజ్లో ఏం చదువుతారు అన్నారు. ఆ నమాజ్ గురించి చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి మీ అందరికి. నమాజ్ అంటే దైవారాధన. దైవారాధన రకరకాలుగా ఉంటుంది. అయితే ఆయన అక్కడ వచ్చినప్పుడు ఈ రకమైనటువంటిది ఎందుకు వచ్చింది అని అంటే చెప్తుంటారు, అంటే మనము పుట్టినటువంటి ఆ ప్రదేశాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి జనాలు వాళ్ళ అలవాటుని బట్టి ఇలాంటి సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు, అక్కడ ఆ మెసేజ్ ఆయనకి వచ్చి ఉంటుంది అని నేను అనుకున్నాను. అంటే అందరికీ నమాజ్ లేదు కదా, అక్కడే ఎందుకు వచ్చింది అని అని అంటే, మరి దైవ ప్రవక్త మరి ఎందుకు వచ్చింది అని అంటే, అక్కడ ఆ అరబ్ దేశంలో చాలా క్రూరంగా ఉండేవాళ్ళు, దారి దోపిడీలు చేసేవాళ్ళు, ఆడవాళ్ళని హింసించేవారు, యుద్ధాలు చేసేవాళ్ళు. ఆ యుద్ధంలో
మగవ గెలిచిన తర్వాత ఓడిపోయినటువంటి ఆ వాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళని ఇంట్లో పని మనుషులుగా తీసుకునేవాళ్ళు, ఆడవాళ్ళని వాళ్ళ దగ్గర ఉంచుకునేవాళ్ళు. అదేవిధంగా మగపిల్లాడు పుడితే చక్కగా చూసేవాళ్ళు, ఆడపిల్ల పుడితే వాళ్ళని తీసుకెళ్ళి సజీవంగా దహనం చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఆడపిల్ల పెరిగి పెద్దదైతే ఒక అయ్యకిచ్చి పెళ్లి చేయాలా, కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలా, అల్లుడంటే మామయ్య లొంగి ఉండాలా, ఆడపిల్ల వాళ్ళు మగపిల్ల వాళ్ళకి లొంగి ఉండాలా, ఈ లొంగటం అనేటువంటిది వాళ్ళకి అస్సలు పడేది కాదు. ఒక గుంటలో నీళ్లుంటే ఒక అతని వంటే కంటే ఇంకో అతని వంటే వచ్చి నీళ్లు తాగితే వాళ్ళు తరతరాలు వాళ్ళతో తగాద సాగించేవాళ్ళు. ఆయన చచ్చిపోతూ చచ్చిపోతూ కూడా పిల్లాడికి చెప్పేస్తారు ఏమని అంటే, అరే ఆ కుటుంబం వాళ్ళతో మనకు వైరం ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు కంటిన్యూ చేయనేవాళ్ళు. ఒకసారి ఒక ఆడపిల్ల ఒక సంవత్సరం అయిన తర్వాత ఇంకా పెరిగి పెద్దదవుతుంది, పెళ్లి చేయాల్సి వచ్చింది ఏమో అని చెప్పి చంపటానికి వాళ్ళ నాన్న తీసుకెళ్తారు. గుంట తవ్వేసి ఆ పిల్లని అందుట్లో పడుకోబెట్టి మట్టి వేస్తుంటే, డాడీ నన్ను చంపదు, డాడీ నన్ను చంపొద్దు నాన్న, నువ్వు ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నావు, ఎంత ఆడుకున్నావు. నిజమే ఆడుకున్నాడు, బట్ దానికంటే నేను దీన్నే భరిస్తానని చెప్పి సజీవంగా సమాధి చేసేటువంటి రోజులు. అంత కఠినమైన రోజుల్లో ఎక్కడైనా దేహంలో మనకు చెడిపోతే యాంటీబయాటిక్ మనలో ఉన్నటువంటిది ఎలా వచ్చి అది క్యూర్ చేస్తుందో అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద పుండును మాన్పించడం కోసం ఆ మహమ్మద్ ప్రవక్త అనే ఇంజెక్షన్ అక్కడ టేక్స్ ప్లేస్ అయిందన్నమాట. అందుకని ఆ నమాజులో అర్థం ఏంటంటే, నమాజ్ అర్థం చెప్పమన్నారు, అల్లాహు అక్బర్ అంటే దేవుడు గొప్పవాడు. అందుట్లో ఇంకో సూరా చదువుతాము, అంటే చాలా సూరాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి. ఖురాన్ అనేటువంటిది 23 సంవత్సరాల్లో దిగింది, ఒకేసారి దిగింది కాదు, సందర్భోచితంగా ఎప్పుడు ఏ రావాలో. 6236 వాక్యాలతో ఉన్నటువంటి ఖురాన్, మొత్తం 114 సూరాలున్నాయి. అందుట్లో ఇందాక ఒక సూర చదివాను, ఇంకొక సూర కూడా చదువుతాం, దాని అర్థం కూడా చెప్పమన్నారు. ఏంటంటే దేవుడు దేవుడు అని అంటున్నావు, ఒక్కడే దేవుడు అంటావు, చాలామంది దేవుళ్ళుంటే ఒక్కడే దేవుడు అంటావు, అసలు నీ దేవుడి యొక్క క్యారెక్టర్ ఏంటి, అసలు ఎలా ఉంటాడు, అసలు ఎవరు ఏంటి చెప్పు అని చెప్తారు. అప్పుడు ఆ సూర దిగింది, అంటే సందర్భంగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సూర దిగింది అన్నమాట. ఆ సూర ఏంటంటే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, హుల్ హువల్లాహు అహద్. ఓ ప్రవక్త వారికి చెప్పుము, హుల్ హువల్లాహు అహద్, దేవుడు ఒక్కడే అని చెప్పు. అల్లాహు సమద్, నేను తలుచుకుంటే నేను దేని మీద ఆధారపడలేదు, అయిపోమంటే అయిపోయిద్ది. మీరు ఈ చైర్ చేయాలంటే ప్లాస్టిక్ కావాలా, చేసేవాడు కావాలా, డిజైనర్ కావాలా, అన్నీ మౌల్డింగ్ మిషన్ కావాలా, ప్రతిదీ ఏ వస్తువు తేయాలంటే మీకు అన్నీ అవసరాలు, నాకు ఏ దేని మీద ఆధారపడలేదు, అయిపోమంటే అయిపోతుంది. అల్లాహు సమద్, లం యలిద్ వలం యూలద్, నాకు మీలాగా భార్య బిడ్డ లేరు, నేను ఎవరికీ జన్మించలేదు, నాకు ఎవరూ పుట్టలేదు. లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు, ఓ ప్రవక్త చెప్పు వారికి, వలం యకుల్ లహు కుఫువన్ అహద్, నాలాంటిది ఈ సృష్టిలో ఇంకా ఏదీ లేదు. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ విత్ మీ. సో ఆ సూర ఒకటి వచ్చింది, అది కూడా మేము చదువుతూ ఉంటాం. సో ఈ విధంగా ఆ సూరాలు ఆ నమాజ్లో చదివి మనిషి ఏదేదో ఆలోచనలో ఉండి అక్కడ ఆ దేవుడు యొక్క భయం, ఆ దేవుడు గొప్పతనం మనం కాసేపు అన్నీ మర్చిపోయి 24 గంటల్లో 5 పూటలు అక్కడికి వచ్చి చూసుకొని ఇహలోకపు కాంక్షల్ని వదిలేసి పరలోకపు ఆ దాన్ని మనం గుర్తు తెచ్చుకొని మంచి మార్గంలో నడవాలని చెప్పేసి ఇలాంటి ప్రయత్నం ఆ రోజుల్లో ఆ దేవుడు పంపించి అది ఒక అమలు చేయించారు. ఆ అమలు ఇప్పుడు దాకా కొనసాగుతుంది. అయితే ఏంటంటే మన బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇంకా అన్ని రహస్యాలు బాగా చెప్పారు.
మనం వెళ్తాము, మన జన్మని చూసుకుంటాము, మనం ఏదే కర్మలు చేసుకుంటాము ఆ కర్మలన్నీ మళ్ళీ క్లారిటీగా చేసుకొని క్లియర్ చేసుకొని మరలా మనము ఆ సత్యలోకంలోకి ప్రయాణం చేయడానికి ఆ దైవారాధనలో ఇది ఒక విధానము. ఆ విధానమే ఈ ధ్యానము. ఈ ధ్యానంని మనం చేసుకుని ఇంకా షార్ట్కట్లో మంచిగా మారటానికి ఇది కూడా చాలా చక్కగా దోహదపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఈ విధంగా మనం అందరం కూడాను ఈ దైవారాధన లాంటి ఈ ధ్యానాన్ని కూడాను మనం అలవర్చుకొని ప్రతినిత్యం ఐదు పూటలు అలా నమాజ్ ఎలా చేస్తున్నామో సమయం దొరికినప్పుడెల్లా మనకు దీంట్లో ఒక టైం లేదు, ఒక ప్లేస్ లేదు. దీంట్లో మనకు ఉన్నటువంటిది ఏంటంటే ఆ శుభ్రత అనేది కూడా అంత పాటించాల్సిన అవసరం లేదు. చక్కగా మనం చాలా ఫ్రీగా మనం చేసుకునే విధానం ఇది. ఈ విధానంలో మనకు తోడ్పడటానికి పైన ఎంతో హాస్టల్ మాస్టర్స్ అందరు కూడాను ఎవరెవరు తొందరగా ఈ విధానంలోకి వస్తారో వాళ్ళకి హెల్ప్ చేద్దామని మన వాకిలి దగ్గర ఆ డోర్ దగ్గరే నిలబడి ఉన్నారు. ఆహ్వానించటమే మన ఆలస్యం. మనం ఈ ధ్యానం ద్వారా వారిని ఆహ్వానించి మనం చాలా త్వరితంగా ఇహపర లోక్షాల ముక్తిని మనం పొందాలని ఈ సమక్షంగా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. నూట 120 సూరాలు అని చెప్పన్నారైనా దేవుడు గొప్పతనమే చెప్పిందంత. అంత గొప్పవాడు ఎవరు అంటే మనం పరబ్రహ్మ అంటాం, వాళ్ళు అల్లా అంటారు, క్రిస్టియన్స్ తండ్రి అంటారు. అది ఇంకంతకన్నా ఏమి లేదు. ఆయన ఎక్కడున్నాడు అంటే అందరిలోనూ ఉన్నాడు. సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడు అందరిలోనూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ అని చెప్పి అన్నారు కదా, ఆ పరిశుద్ధాత్మ వల్లే ఇప్పుడు మనం జీవించి ఉన్నాం. ఈ ఆత్మ కనుక ఈ శరీరంలో నుంచి తప్పుకుంటే శరీరం శవమైపోతుంది. అంటే అందరినీ నడిపిస్తున్నది కూడా ఆయనే. ఆయన లేకపోతే ఏమీ లేదు, ఏది పనిచేయదు. అంచేత ఆయన నుంచే ఈ సృష్టి అంతా శూన్యమేగా. శూన్యంలోంచి ఇది వచ్చింది కదా. ఎలా వచ్చింది శూన్యం? ఆయన తప్ప ఇంకొకరు లేనప్పుడు వచ్చింది ఆయనలోంచే. ఆయనలోంచి వచ్చినవన్నీ ఆయనే కదా. అదే పత్రికారు చెప్పేది, అన్నీ ఆయన రూపాలే. కోడేంటి, మేకేటి, మరి ఆయన రూపాలు అయినప్పుడు వాటిని హింసించడం ఏంటి? వాటిని హింసిస్తే ఆయన హింసించినట్టే కదా. అంటే ఆయన సరిగ్గా అర్థం చేసుకొని వాడే ఆ హింస చేస్తాడు. ఆయన్ని అర్థం చేసుకుంటే ఆ హింస చేయరు. అది అంచేత చేయొద్దంటారు. మనలాగా ఆయన చే సృష్టింపబడ్డవే మన సోదరులు అంటారు ఆయన పత్రికారు. మనకి ఈ ఆ రూపాలు వచ్చినాయి, వాటికి ఆ రూపాలు వచ్చినాయి, వాటిలోనూ అదే ఆత్మ ఉంది. లేకుండా ఏం లేదు. ఏ ఆత్మ ఇందులో ఉందో అవే ఆత్మ 84 లక్షల రకాల జీవరాశుల్లో ఉంది. ఏ జీవరాశి జీవిస్తున్నా దానికి కారణం ఆయనే. ఆ జీవం, ఆ దైవం, దైవం తప్పుకుంటే శవం అవుతుంది, దైవం ఉంటే శివము అంటాం. అంచేత అటువంటి దైవాన్ని ఆశ్రయించే మార్గమే ఇప్పుడు మనం. ఆయన్నే ఆశ్రయించమనే కదా ఇప్పుడు ఇందులో కూడా నమాజ్లో కూడా చెప్పబడింది. ఇంకంతకన్నా గొప్పవాడు లేడు, ఆయన్నే పట్టుకో. మరి ఆయన ఎక్కడున్నాడు అంటే ప్రతి ఒక్కరి అంతరంలో ఉన్నాడు. ఆయన్ని పట్టుకునే మార్గమే ఇప్పుడు మనం చేసే ధ్యానం. మీరు కళ్ళు తెరిస్తే బాహ్యంగా ఉంటారు, అది వేరు ఇది వేరు అనుకుంటారు. కళ్ళు మూసి ఆ సత్యాన్ని తెలుసుకుంటే అంతా ఒకటే అన్నది అర్థం చేసుకుంటాడు. అంచేత ఎవరైతే ధ్యానం చేస్తారు, అదే కదా ఇప్పుడు భగవద్గీతలో కూడా చెప్పబడింది, నేనే నిరాకారుణ్ణి ఇది చే. ఇటువంటి నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఈ వారిలో ఉన్నటువంటి ఈ గుణాలు అధిగమిస్తారు అన్నాడు. ఏ గుణాల వల్ల అయితే ఇప్పుడు మనం నష్టపోతున్నామో,
కష్టాల పాలవుతున్నామో, చెయ్యకూడని పనులు చేస్తున్నామో, ఇవన్నీ చేస్తున్నామో, ఆ గుణాల్లోంచి బయటపడాలి అంటే ఇంకా వేరే దారి లేదు, ఒక్క ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడమే. అదే భగవద్గీతలో బోధింపబడిందంతా. 14వ అధ్యాయం మీరు బాగా చదివితే మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఆ పనే పత్రి గారు మనకి ఇచ్చారు. మరి నిజంగా ఆయన ఇవ్వబట్టే మనకి మార్గం ఏంటో తెలిసింది, లేకపోతే మనకేం తెలియదు. దేవుళ్ళు వేరు ఇవి అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది చెప్పారు, 6 లోకాలు దాటి 7వ లోకం. 7వ లోకం అంటే ఏంటి? మనం చెప్పుకుంటున్నాం, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం. ఈ 6 లోకాలు దాటితే ఉండేదే సత్యలోకం. సత్యలోకమే దేవుళ్ళందరికీ ఉండేటువంటి గొప్ప లోకం అది. అంచేత ఎవరైనా సరే ఆ లోకాన్ని చేరాలంటాడు భగవద్గీతలో. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జన, మా ముపేచ్చంతు కోంతేయ పునర్జన్మ నా విజితాన్ని. ఎవడైనా సరే బ్రహ్మలోకాలు లోకాలు తపోలోకానికి వెళ్ళినా మన భూమి మీదకి వస్తాడు. నేనుండేటువంటి ఆ దేవుళ్ళు ఉండేటువంటి ఆ లోకానికి చేరుకుంటే ఇంక మళ్ళా భూమి మీదకి తిరిగి వచ్చే పని లేదు అని చెప్పాడు. ఆ ప్రయత్నం చేయాలి అంటే ఎవడైనా ధ్యానం చేయాలి. అది ఎంత సాధన చేస్తే వాళ్ళంతా ఉన్నతమైన గొప్ప స్థితికి చేరుకుంటారు. అంతకన్నా ఇంకేమీ లేదు.